ఎరెడ్డిపల్లి మండలం పెదచల్ అరకుంట పంచాయతీ కుమ్మరగు గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం జీవనాధారం కోసం ఎక్కడికి వెళ్లినా పాములు వెంటాడుతున్నాయని, కనీసం పని కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లే సమయంలో పాము ఎదురొస్తే ఆ రోజు తిరిగి ఇంటికి వెళ్లేవాడినని, కూలికి వెళ్తే గాని కడుపు నింపుకోలేని దుర్భర పరిస్థితిని, నిత్యం ప్రాణభయంతో జీవనం సాగిస్తున్నారని, పాములు కాటు వేసినప్పుడల్లా వేలకు వేలు అప్పులు చేసి వైద్యం చేసుకుంటున్నారని, సర్పదోష నివారణకు చేయని పూజలు మొక్కని దేవుడు లేడని, ఎందుకోసం సర్పాలు నాపై పగ పట్టాయో తెలియడం లేదని, కూలి పనికి వెళ్లాలంటే భయంగా ఉందని, రుద్రురాలనే తల్లి ఉందని, ప్రస్తుతం నా భార్య కూలి పనికి వెళితే మాత్రమే జీవనం గడుస్తుందని, వెళ్లిన అప్పులు చేసిన అప్పులు వడ్డీలు కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నామని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. అప్పులు పాలైపోయినాం, మమ్మల్ని ఆదుకోండి సార్. సార్, పాము కొరికేస్తుంది అని భయంతో నేను కూలీ నాలుగు కూడా పోకుండా ఇంటికాడున్నాను సార్. మా ఆయన ముసలమ్మ అయిపోయింది, మా ఆయన ఇంకా కష్టపడలేదు. మా భార్య కూలి చేసి 250 రూపాయలు కూలి చేసి మమ్మల్ని అందరినీ బతుకు చేయడం సాధిస్తాను సార్. మీరు ఏమన్నా దయవంచి మా పైన ఏమన్నా సహాయం చేయండి సార్. సార్, మాది బైరెడ్డిపల్లి మండలము, పెద్దచల్లారగుంట పంచాయతీ, కుమార్గుంట విలేజ్. అన్నీ బిట్కి 72 సార్లు పాము కరిచింది సార్. గుట్టూరు జేఎంసీ హాస్పిటల్లో చూపించుకుని ఒకసారి బెంగళూరు కూలి పనికి పోయింటే అక్కడ కరిచింది. అక్కడ ఒక నైట్ ఒక పగులు ఉంటుంది, అక్కడ 20,000 చిల్లర బిల్లు వేసేరి. మళ్ళీ అక్కడి నుంచి డిశ్చార్జ్ చేసుకుని వచ్చి మళ్ళీ గుట్టూరు హాస్పిటల్లో 4 రోజులు ఉంది. అక్కడ ఒక 7-8 వేలు డబ్బులు కడుతుంది. మళ్ళీ వచ్చి నిన్న కూడా కూలి పని కోసం పోతా అంటే మా ఊరు పక్కన పాము అడ్డం వచ్చేసి మళ్ళీ నేను తిరుక్కొని ఇంటికి వచ్చేసి మళ్ళీ నాకు జ్వరం వచ్చేసి హాస్పిటల్కి పోయేసి వస్తుంది సార్. నేను దీనికోసం నాకు దోషం తీర్చుకునేదానికోసం కాళహస్తికి 3 సార్లు పోయి వస్తుంది. ఇక్కడ చోడేశ్వరిలో మృత్యుంజయ దేవస్థానంలో రుద్రాభిషేకం చేపిస్తుంది. 41 రోజు అగండ్ల మెత్తిపిస్తుంది. మహిళలు విడుదల దేవుడు వీరనాగమ్మ, ఆయన దగ్గర కూడా మేము శుక్రవారం పూజ చేస్తాము. మళ్ళీ వచ్చి 2 సంవత్సరాలకు ముందు గోకర్ణకు పోయి వస్తుంది. మళ్ళీ కర్ణాటకలో ముల్బాగుల తాలూకా కురుణమలై దగ్గర కులదేవి హాస్పిటల్, కులదేవి దేవంలో గరుడ దేవస్థానం ఉండి అక్కడ కూడా పోయి అభిషేకం చేర్చుకొని వస్తుంది. పూజలు చేస్తున్నాము, అన్నీ చేస్తున్నాము. ఏం చేసినా కానీ నాగపాము నన్ను వెంటాడుతూనే ఉన్నది సార్. నాగపాము ఒకటేనా, ఇంకా వేరే జాతుల పాములు ఏమన్నా నేను వెంటాడు? నాగపామే సార్. నాగపాము 3 సంవత్సరాలకు ముందు సార్ నేను అన్నం తింటా అంటే మా అమ్మకు జ్వరం వచ్చేసి నేను హాస్పిటల్ తోడుకొని వచ్చి పెన్షన్ డబ్బులు ఇస్తారని పెద్ద సెల్లారు ఒంట్లో వదిలేసి ఇంటికి అటుకు వచ్చి అన్నం వేసుకుంటే ఒకడు కూడా అన్నం తినలేదు సార్ నేను. అట్లే తెల్లేకే పడిపి అన్నం తినే తెల్లేకే పడిపి అట్లే కరిచాను సార్. అన్నం కూడా తినలే అట్లే వదిలేసి నేను గుంటూరు హాస్పిటల్కి అడ్మిట్ అయిపోతాను సార్. సార్, కూలి పనికి పోతే కూడా ఎక్కడ పోతే అక్కడ వెంటాడుతుంది, నన్ను పని చేయడం లేదు. ఏమన్నా దావుల్లో పోతా అంటే ఆడ నిలయేస్తుంది. ఒకసారి సేపు పెద్ద చల్లారు వంటి పోతా అంటే తొరిమి కూడా కరిచింది సార్. కాలు పైన చేయి పైన కూడా కరిచేసింది. మళ్ళీ వేరే ఊళ్ళు వచ్చి నన్ను నా ఫ్రెండ్స్ వచ్చి తోడుకొని గుట్టూరు హాస్పిటల్లో జాయిన్ చేసి మళ్ళీ మా అమ్మకి మా భార్యకి చెప్పి వాళ్ళ ఆటకు వచ్చినారు సార్.